దేశ ప్రధాని మోదీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో పఠాన్ చెరువులో ఉన్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొని లోగోను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్లో కొనసాగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది కార్యక్రమంలో పాల్గొని సమానత్వ విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను తెలుసుకుని హైదరాబాద్లో భారీ భద్రతను ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్రిశాట్ దగ్గర ఇక్రిశాట్ సెక్యూరిటీతో పాటు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అన్ని శాఖల యంత్రాంగంతో పాటు పోస్టల్ సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సంస్థ స్వర్ణోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేసే అవకాశముంది. మరోవైపు మోదీ హెలికాప్టర్లో ఇక్రిశాట్కు చేరుకోనుండటంతో ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణం చేసి ట్రయల్ రన్ను నిర్వహించారు. అదేవిధంగా ప్రధాని రాక నేపథ్యంలో ముచ్చింతల్లోని చినజీఆర్ ఆశ్రమాన్ని ఎస్పీజీ సందర్శించింది. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందున్న పార్కింగ్ ఏరియాలో ఉన్న భవనంలో ఎస్పీజీ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకుంది. మరోవైపు ఎస్పీజీతో పాటు ఆక్టోపస్ ప్రత్యేక కమాండోలు ప్రధాని భద్రత కోసం రంగంలోకి దిగాయి. ఇక పీఎం పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగులను నిర్వహిస్తున్నారు.